హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఫ్యాంటసీ క్రికెట్ యాప్ గురించి చెప్తాను. ఇది ఇప్పటికే చాలామందికి తెలుసు. ఇది పూర్తిగా టెస్ట్ చేసి కంపెనీ ప్రొఫైల్ చెక్ చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. ఈ సైట్ నేమ్ బ్యాట్ బాల్ 11. ఇది చాలామందికి తెలుసు, ఇది బ్యాట్ బాల్ 11. ఇది వచ్చిన స్టార్టింగ్లోనే చాలా బాగా అనిపించింది. ఇది ఇప్పటికీ పూర్తిగా వెరిఫై అయ్యి పర్ఫెక్ట్ కంపెనీగా తయారైంది. ఈ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను. ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అవడం వల్ల మీకు 50 రూపాయలు ఫ్రీ బోనస్ ఫ్రీగా వస్తుంది. అసలు డ్రీమ్ 11 లాంటి యాప్స్ కాదని నేను వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే కారణం ఉంది. గ్రాండ్ లీగ్స్ కోసం అయితే డ్రీమ్ 11 మాత్రమే బెస్ట్. కానీ గ్రాండ్ లీగ్ కొట్టడం అనేది చాలా కష్టమైన పని. అది ఈ ఫ్యాంటసీ క్రికెట్ సైట్లో అయితే ఎర్నింగ్ చేయాలి అనుకుంటే స్మాల్ లీగ్స్ మాత్రమే బెస్ట్. స్మాల్ లీగ్స్లో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, అలాగే అద్భుతమైన బోనస్ ఆఫర్స్ ఈ యాప్లో ఉంటాయి. ఎటువంటి లీగ్స్ ఆడడం వలన మనం నెలకి కనీసం ఒక 5,000 నుండి 10,000 వరకు ప్రాఫిట్గా పొందవచ్చు అనేది ఈ వీడియో నేను చివరిలో చెప్తాను. ఏ విధంగా మనం ఎర్న్ చేయాలి ఇటువంటి యాప్స్ యూజ్ చేసుకొని చెప్తాను. ముందుగా ఈ యాప్ డౌన్లోడ్ కాగానే మీ మొబైల్ నెంబర్స్ ఇక్కడ స్క్రీన్లో చూపించిన విధంగా మీరు రిజిస్టర్ అవ్వండి. రెఫరల్ కోడ్ ఇక్కడ JPTECH అని ఉంటుంది. నా రెఫరల్ కోడ్ ద్వారా వచ్చిన వారికి ఈ యాప్లో బెస్ట్ గివ్ అవే ఇస్తాను. అంటే మీకు ప్లేయర్స్ పార్ట్కి ఇచ్చినట్టే ప్రతి ఆదివారం 500 రూపాయలు ఫ్రీగా పంపిస్తాను, అలాగే ప్రతిరోజు 100 రూపాయలు ఇస్తాను. ఏ అదర్ ఛానల్స్లో ఇలా ఎవరు, ఎందుకంటే నాకు వచ్చిన అమౌంట్లో మీకు మన సబ్స్క్రైబర్స్ నేను కొద్దిగా ఇచ్చేస్తున్నాను. ఇందులో చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి 100%. ఎటువంటి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయంటే చాలా బాగుంది యాప్ మొత్తం ఇంటర్ఫేస్, చాలామంది తెలుసు ఇది ఇంటర్ఫేస్ అంతా చాలా బాగుంది, సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా బాగుంది, అలాగే ఒక 3 to 4 డేస్లో బెస్ట్ ఒక అప్డేట్ వస్తుందని చెప్తున్నారు. అదేంటంటే సపోర్ట్ కూడా మన లోకల్ ఛానల్ అంటే తెలుగులో కూడా ఉంటుంది. ఏ డౌట్ అయినా మనం తెలుసుకోవడానికి తెలుగులోనే డైరెక్ట్గా అడగచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఎలా అమౌంట్ ఇచ్చో ఇక్కడ చూసారు కదా. మీకు ఇక్కడ ఆఫర్స్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే ఆఫర్ నుంచి పించుమించుకు 15-1 లక్ష వరకు మనకి డిపాజిట్ రివార్డ్ అంటే ఫ్రీగా ఇస్తున్నాడు, 1 లక్ష వరకు బోనస్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు. అలాగే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 100% ట్రాన్సాక్షన్ ఉంటుంది, 100% బోనస్ ఇస్తాడు. సెకండ్ 75% బోనస్ ఇస్తున్నాడు, 3rd 50% ఇస్తున్నాడు, 4th 25%. ఇలా మనకి మినిమం 5% నుంచి 10% మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు, ఈ యాప్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఎలా విత్డ్రా చేయాలి అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఇటువంటి ఫ్యాంటసీ క్రికెట్ ఆడవాళ్ళకి తెలియని వాళ్ళకి జస్ట్ ఒకసారి చూడండి ఎలా మనం అమౌంట్ విత్డ్రా చేయాలి అనే విషయానికి వస్తే ఇక్కడ మీకు జరిగి చూపిస్తుంది. ఇక్కడ విన్నింగ్ మొత్తం చూపిస్తూ ఉంటుంది, డిపాజిట్ విన్నింగ్ ఇక్కడ విన్నింగ్ అని చూపించారు కదా. ఈ విన్నింగ్ దగ్గర మన విత్డ్రా అమౌంట్ ఇలా కొట్టగానే మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, డైలీ 200 నుంచి 5 లక్షల వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. పేటీఎంకి అయితే ఇన్స్టెంట్ విత్డ్రా ఉంది అప్ టు 1000 వరకు. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్, నేను మీకు ఎలా అమౌంట్ పంపిస్తాను అంటే ఇక్కడ అసలు మీకే కాదు ఇక్కడ మంచి ఆప్షన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ చూసారా. ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు మీ ఫ్రెండ్కి అమౌంట్ పంపించుకోవచ్చు. ఎవరికైనా మీరు అప్ ఇవ్వాలన్నా బారో ఇవ్వాలన్నా ఇది మీ ఫ్రెండ్ డైరెక్ట్గా అప్ ఇవ్వచ్చు. నేను దీన్ని యూజ్ చేసే మీకు గివ్ అప్ అనేది ఇస్తాను. ఇక్కడ డైరెక్ట్గా మీ నెంబర్కి 100 రూపాయలు పంపించేయడం డైలీ, లేదా 500 ప్రతి ఆదివారం 500 పంపించేయడం ఇక్కడ నుంచే చేస్తాను మీకు. సో ఈ యాప్ ఈ రిఫరల్ లింక్ ద్వారా మీరు యాడ్ అయ్యి పెట్టుకోండి. మీ ఏ యూజర్ యాడ్ అయ్యారో నాకు కింద నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరెవరు ఆడుతూ ఉన్నారు డైలీ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇందులో మనం ఏ విధంగా సంపాదించాలి అంటే అన్ని యాప్స్ లాగా కాకుండా మనం కొద్దిగా స్ట్రాటజీతో యాప్లో మనం అంటే స్ట్రాటజీతో పెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఎంత అమౌంట్ పడితే అమౌంట్ ఒక పెట్టుకోకుండా ఈ సిపిఎల్ నుండి మనం స్టార్ట్ చేద్దాం. సో ఎలా స్టార్ట్ చేద్దాం సిపిఎల్ నుండి అనేది ఏంటంటే కేవలం 4-in-1, 3-in-1 మాత్రమే ఆడదాం. ఇందులో 10 మ్యాచ్లలో 3 గెలిచినా అంటే ఇంచుమించుగా 3 మ్యాచ్లు గెలిచినా మనకు ప్రాఫిట్ వస్తుంది. మీరు హెడ్ టు హెడ్ ఆడడం అంటే ఇంచుమించుగా 10 మ్యాచ్లలో 7 మ్యాచ్లు గెలిస్తే మనకు హెడ్ టు హెడ్లో ప్రాఫిట్ ఉంటుంది. 3-in-1లో కూడా ఇంచుమించుగా 5 గెలవాలి, అదే 4-in-1లో అయితే 3 గెలిచినా చాలు కష్టమే. కానీ ఇటువంటి యాప్స్లో ఏ విధంగా అంటే డ్రీమ్ 11 అయితే మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, మల్టిపుల్ టీమ్స్ అనేది అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఫాలో చేస్తుంటో సొంతంగా చేస్తుంటో ఫాలో అవుతారు. ఇటువంటి యాప్స్ అయితే పెద్ద పెద్ద అంటే ఈ ప్లేయర్స్ పట్ కానీ ఈ బాల్ బ్యాట్ కానీ 11 కానీ ఇవన్నీ ఏంటంటే జస్ట్ మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే టీమ్స్ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ టీమ్నే ఫాలో చేసేస్తూ ఉంటారు. సో మనకి ఆపోనెంట్ టీం ఎలా ఉంటుంది అంటే మిగతా 3 టీమ్స్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒకే టీమ్స్ రావచ్చు. మనం జస్ట్ ఒక్క ప్లేయర్ని మనం రిస్క్ చేస్తే చాలు ఇది అమౌంట్ మనం విన్ అయిపోవచ్చు. సో జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏ విధంగా 4-in-1లో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ 4-in-1 చూడండి, 4 స్పోర్ట్స్ ఉన్నాయి. 555 రూపాయలు పెడితే ఫస్ట్ వచ్చిన అతనికి 2000 రూపాయలు ఇస్తాడు. సో ఇందులో క్యాలిక్యులేషన్ వేస్తే మీరు 10 మ్యాచ్ ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 5550 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు వస్తుంది. 10 మ్యాచ్లో 3 గెలిచినా 6000 రూపాయలు మనం విన్ అయిపోవచ్చు. మనకు లక్ ఉండి ఒక 5 గెలిస్తే మనకు అమౌంట్ డబుల్ అవ్వచ్చు. సో ఇంచుమించు 10 మ్యాచ్లో మనకు 2000 నుంచి 3000 రూపాయలు లాభం వరకు రావచ్చు. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్లేయర్ని మనం రిస్క్ ప్రతి మ్యాచ్లో మనం రిస్క్ చేయాలి.
మీరు పొరపాటును కూడా అందరిలా కామన్ పెట్టేయకుండా ఒక్కొక్కరు డిస్క్ చేసుకుంటే 10 మ్యాచ్లు 3 అనేది ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎవరు ఆడలేరు, ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్కరు ఆడుతూనే ఉంటారు. మనకేంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఒకే టీమ్స్ ఇవ్వడం వల్ల అందరూ అయ్యే ఫాలో అయ్యి అయ్యే టీమ్స్ చేస్తుంటారు. మనకి తెలిసిపోతుంది అవతల వల్ల ఏ టీం ఉంటుందో, మనం ఈజీగా గెస్ట్ చేసేసి మన ఒక టీంని మన ఒక ప్లేయర్ని ఇక్కడ మనం రిస్క్ చేయొచ్చు. సో నేను ప్రతి మ్యాచ్కి ఈసీపీఎల్కి ప్రతి మ్యాచ్ అంటే ఈసీపీఎల్ ఈవినింగ్ జరిగే ప్రతి మ్యాచ్కి నేను 4-in-1 టీం ఖచ్చితంగా ఇస్తాను. నేను కూడా 4-in-1 టీమ్స్ వేస్తాను ఈసారి నుంచి. ఈ స్ట్రాటజీనే నేను ఫాలో అవుతున్నాను. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ జేపీటెక్ తెలుగు ఉంది, అందులో వచ్చి డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. మీకు అందులో Dream11 టీమ్స్ కూడా ఇస్తాను. Dream11 టీమ్స్ బాల్ బ్యాట్ ఇస్తాను, ప్లేయర్స్ పాటు 3 ఇస్తాను. మీకు ఏది కావాలంటే అదే వాడుకోండి. బట్ గివ్ అవే మాత్రం ఈ ప్లేయర్స్ పాట్ బాల్ బ్యాట్ లెవెల్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ టీమ్స్ అవతల జరిగే ఛాన్స్ ఉంది. సో మనం ఒక్కరిని రిస్క్ చేసినా చాలు ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, 3-in-1 ఏంటంటే ఇంచుమించు 5 మ్యాచ్లు గెలవాలి, గెలవచ్చు. జస్ట్ ఒక ప్లేయర్ని కాకపోతే జస్ట్ చిన్న చిన్న రిస్క్ చేస్తే 3-in-1 గెలిచిపోతుంది. బట్ 4-in-1 ఆడదాం ఈసారి నుంచి. మీరు అలాగే ఒక హెడ్ టు హెడ్ మ్యాచ్ కూడా జస్ట్ ఒక 100 రూపాయలు 200 రూపాయలు వేసి పెట్టండి. ఇప్పుడు ఈ 555 రూపాయల్లో 10 మ్యాచ్లు 5,500 అన్నాం కదా, అందులో 500 రూపాయలు బోనస్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు 100% బోనస్ ఉన్నాయి. మీరు 10,000 వేస్తే 10,000 వస్తుంది, 20,000 వేస్తే 20,000 వస్తుంది. సో ఇటువంటి బోనస్ల వల్ల ఏంటంటే మీకు బోనస్ ఎక్కువ యూజ్ చేస్తాం. మనం జస్ట్ 5,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం, 3 మ్యాచ్లు గెలిచిన 1,000 రూపాయలు లాభం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి స్ట్రాటజీని మనం సిపిఎల్లో స్టార్ట్ చేద్దాం. అలాగే ఐపీఎల్ కూడా ఇదే స్ట్రాటజీని నేను ఫాలో అవుతాను. ఐపీఎల్లో ఇంకా మంచి మంచి రిస్క్, ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఐపీఎల్ అంటే సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కరెక్ట్గా ఉంటారు. సో ఎవరిని మనం అంటే అందరూ కామన్గా ఒక్కొక్కరినే పెడుతూ ఉంటారు. నేను మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఒకరు ఇద్దరు ప్లేయర్ మారుతుంటాను. ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఏది హెడ్ టు హెడ్ టీము, ఏది 4-in-1, ఏది 5-in అనేది నేను గ్రాండ్ లీగ్ అనేది చెప్తూ ఉంటాను. మీకు గ్రాండ్ లీగ్ టీమ్స్ అంటే పెద్ద పెద్దవి కావాలంటే మన సపరేట్ గ్రాండ్ లీగ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, చూసి మీరు వన్స్ దాన్ని చేసుకోండి. దయచేసి వినండి, ఏంటంటే 4-in-1 ఇటువంటి అంటే నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్కి ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మీరు ఫస్టే మీరు చేసుకుంటే ఈ 500 కాదు, ఏదైనా 1,000 కానీ 4 ఒక మ్యాచ్కి 2,000 అనుకుంటే 2,000 ఒక ఓడిపోయినా 2,000 వేయండి, నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా 2,000 వేయండి. పొరపాటున మేము గెలిచామని చెప్పి 4,000 వేయడం, ఓడిపోయినామని చెప్పి బాధలో 1,000 వేయడం, ఇటువంటివి చేయకుండా ఒకే స్ట్రాటజీ ఫాలో అయితే కన్ఫామ్గా 60-70% కనీసం 100 100 తేవడం ఇంపాసిబుల్ అండి. 65 విన్నింగ్ వచ్చిన అసలు ఇందులో 50 ఈ 4-in-1 అయితే 30-40% విన్నింగ్ వచ్చినా చాలు మనకు అద్భుతమైన. ఖచ్చితంగా కొద్దిగా మనం ఎర్న్ చేసుకుంటే పెద్ద అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి, నెలకు ఒక 5,000-10,000 మన పాకెట్ మనీకి వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా మీ వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలా కాంటాక్ట్ చేయండి.